फ्रेंड्स वेलकम टू सरोजा मल्टी चैनल मैं चैनल टेस्टी पास्ता प्रिपेर चेसुकोबोतुन्नाम चाला अंटे चाला बागुंटुंदी असल टेस्ट चाला अंटे चाला बागुंदी प्रिपरेशन मनम चूडाली तप्पकुंडा सो लेट्स गेट स्टार्टेड गाइस इप्पुडु मनम वाटर नी हीट चेसुकोवाली मन पास्ता कोसम दांट्लो ऑयल वेसुकुन्नानु नेनु इप्पुडु नेक्स्ट मनम पास्ता वेसुकोवालन्नमाट हाई फ्लेम मीदने उंचाली ऑयल कंफर्म गा वेसुकोवालंडी एंड मनम पास्ता वेसेसाम मन पास्ता कुक अयिपोयिंदी इप्पुडु मनम स्टव ऑफ चेसुकुंदाम कुक चेसुकुन्न तर्वात दीनिलो ऑयल पोसुकोनि इला मनम सेपरेट चेसुकोवालन्नमाट मन इंग्रीडियंट्स ऑनियन्स क्यारेट मन चिल्ली अंड मन जिंजर अन्नमाट मन कावालंटे कैप्सिकम कूडा वेसुकोवच्चु इप्पुडु फस्ट मनम इदि वेसुकुंदाम ऑयल फर्स्ट मन हीट चेसुकुन्न तर्वात इदि वेसुकोवाली नेक्स्ट मन चिल्ली वेसुकुंदाम अंड ఒక 2 నిమిషాలు ఇట్లాగా కలుపుకోవాలన్నమాట మనం చూడండి మంచి ఫ్లేవరింగ్ వస్తుంది మనం గార్లిక్ అనేది వేస్తే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ వస్తుంది ఇంకా బాగుంటుంది నాకు అవైలబుల్ గా లేదు కాబట్టి నేను వేయలేదు అండ్ నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుందాం ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాము ఇలా కట్ చేసుకోనండి ఆనియన్స్ మనం ఇలా కట్ చేసుకుంటే పాస్తాలో చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకున్నా ఓకే ఇలాంటి ఇంకా బెటర్ ఇలా స్మాష్ చేసుకుంటే అవి డివైడ్ అయిపోతాయి అండ్ ఆనియన్స్ మీరు ఎక్కువగా కుక్ చేయొద్దు ఎందుకంటే ఇవి లైట్గా కుక్ అవుతేనే బాగుంటాయి చాలా సో గాయస్ ఇప్పుడు మనం మెయిన్ స్టెప్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనం ఫస్ట్ టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలన్నమాట టమాటో సాస్ అందరి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది ఇది మనం వేసుకోవాలి కొంచెం ఇది ఎక్కువగానే పడుతుంది ఇది కొంచెం వేసుకున్న తర్వాత మనం రెడ్ చిల్లీ సాస్ అనేది వేసుకుందాం రెడ్ చిల్లీ సాస్ మీకు అవైలబుల్గా లేకపోతే వేసుకోకండి అండ్ నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను ఇది చాలా మంచి ఫ్లేవరింగ్ ఇస్తుంది అన్నమాట ఇది మంచిగా స్పైసీగా ఉంటుంది నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది సోయా సాస్ ఇది వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మనం వీటన్నిటిని కలిపేసుకుందాం నూనె అనేది ఉంటుంది కదా అది కొంచెం పైకి రావాలన్నమాట పైకి వచ్చినాక ఇంకా పర్ఫెక్ట్ గా తయారయ్యే తర్వాత మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ స్టెప్కి ముందు అన్న వేసుకోవచ్చు స్పైసెస్ కానీ వేసుకున్నాక కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది మనం ఫ్లేవరింగ్ కోసం మంచిగా మ్యాగీ మసాలా అనేది వేసుకోవాలి మీకు ఈ మధ్య బైట్ మ్యాగీ మసాలాస్ దొరుకుతున్నాయి మొత్తం వేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా మనం వేసుకుందాం చాలా లైట్ గా వేసుకోండి అసలు వేసుకోకపోయినా పర్లేదు పౌడర్ కూడా మనం వేసుకుందాం చాలా కొంచెం వేసుకుంటే చాలా స్పైసెస్ మనం దీంట్లో కారం యూస్ చేయట్లేదు వీటన్నిటిని మనం కలుపుకుందాం అన్నమాట ఇప్పుడు మనం పాస్తా వేసేసుకుందాము దీంట్లో ఇన్ని రోజులు మా వీడియో రాలేదండి ఎందుకంటే కొంచెం వీడియో తీయడం కుదరలేదు ఇప్పుడు డైలీ మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి మన మల్టీ ఛానల్ నుండి ఇదిగోండి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా నిజంగా మీరు నమ్మరు కలరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మన పాస్తా ఇలా ఉంది మన లాస్ట్ లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కనపడుతుంది కొంచెం ఫోన్ ప్రాబ్లం అన్నమాట కెమెరాతో షూట్ చేయట్లేదు కానీ రియల్ కలర్ మాత్రం చాలా బాగుంది థంబ్నైల్ లో చూడండి చాలా బాగుంటుంది ఇది మన పాస్తా మనం సర్వ్ చేసుకున్నాం కదా చాలా 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 టేస్టీగా ఉంది ఫైనల్లీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సరోజా మల్టీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే రోజుకి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతా ఉంటాం సో గైస్ బాయ్